ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బాహుబలి 2 విడుదల కోసం ఎందరో ఎదురు చూస్తుంటే కట్టెప్ప ఎందుకు బాహుబలిని చంపాడో తెలుసుకోవాలన్న ఆతృత మరోవైపు ఉండగా కన్నడ ప్రజలు మాత్రం బాహుబలి 2 సినిమాను తమ రాష్ట్రంలో విడుదల కానిచ్చేదే లేదని పట్టుబట్టి కూర్చున్నారు. గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారంపై జోరుగా వార్ జరుగుతూనే ఉంది. ఈ వివాదానికి కారణం కట్టెప్ప అలియాస్ సత్యరాజ్. కావేరీ జల వివాదంలో కర్ణాటకకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సత్యరాజ్ క్షమాపణ చెప్పనిదే ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో విడుదల కానివ్వమని కన్నడ సంఘాలు తీవ్రంగా హెచ్చరించాయి. ఇప్పటికే కర్ణాటకలో సినిమా హక్కులు తీసుకున్న డిస్ట్రిబ్యూటర్ చేతులు ఎత్తేశారు. తాను ఈ విషయంలో ఎలాంటి హెల్ప్ చేయలేనని అందుకే తప్పుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే ఏ చిత్రాన్ని ఆర్కా మీడియా స్వయంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నా కూడా ఎవరూ సహకరించడం లేదని టాక్. ఈ విషయంపై జక్కన్న ఫుల్ టెన్షన్ లో ఉన్నాడట. మరి సత్యరాజ్ క్షమాపణలు చెప్పే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఆయన క్షమాపణలు చెబితే తమిళ రాష్ట్ర ప్రజలు ఊరుకోరు. మరి ఒక్క స్టేట్ లో ఈ సినిమా విడుదల కాకపోవడంతో మొత్తానికి ఈ సినిమా విడుదల వాయిదా వేస్తారా అంటే అంత సీన్ లేదనే అర్థమవుతుంది. మరి కర్ణాటకలో బాహుబలి 2 విడుదల చేయకుండా మిగతా రాష్ట్రాల్లో విడుదల చేస్తారేమో చూడాలి. ఇప్పటికే జక్కన్న కన్నడ ప్రజలను శాంతిపరిచే ప్రయత్నాల్లో ఉన్నాడు. చూద్దాం మరి ఈ వివాదం ఎక్కడ ముగుస్తుందో. మొత్తానికి ఇరు రాష్ట్రాలలో ఏదో ఒక రాష్ట్ర ప్రజలు కాంప్రమైజ్ అయితే కానీ ఈ వివాదానికి తెరపడి బాహుబలి 3 కన్క్లూజన్ గట్టెక్కేలా లేదు. కట్టెప్ప బాహుబలిని ఎందుకు చంపాడో అటు ఇటుగా కాస్త గెస్ చేయొచ్చేమో, కానీ ఈ వివాదం ఎలా ముగుస్తుందో చివరి క్షణం వరకు ఆన్సర్ లేని క్వశ్చన్ లాగే మారనుంది.